ప్రేమ వేరు కామం వేరు. ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమించిన వారి మంచి కోరుకుంటుంది. కానీ కామంతో కళ్ళు మూసుకుంటే ప్రపంచమే కనిపించదు. తన మనసు కోరుకున్న వారిని తప్ప మరొకరిని చూడరు. ఇంకా సైకాలజిస్ట్ భాషలో చెప్పాలంటే మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఒకటే స్ట్రైట్ థింకింగ్. అందుకే మంచి జీవితం ఇచ్చిన భర్తను కూడా కామం కారణంగా మరిచిపోతారు మహిళలు. ఇటు పురుషులైనా అంతే. ఎదురుగా బంగారం లాంటి పిల్లలు ఉన్నా సరే మహిళలకు తన ప్రీడే చుట్టూ కనిపిస్తాడు. ఒకప్పుడు పిల్లల కోసం తప్పించిన మనస్సు ఇప్పుడు కేవలం ప్రీడి కోసమే తప్పిస్తుంది. అది మనిషిలో వచ్చిన మార్పు కాదు, కామోద్రేకం. అదొక పిచ్చంటారు మానసిక నిపుణులు. అలాగే ప్రీడి కోసం బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చిన భర్తను చంపిందో రాక్షసి. ఆమె పేరు రమ్య. ఆ స్టోరీ వింటే చీ అంటారు. ఒకవైపు భర్త తన భార్య పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కష్టపడుతుంటే మరోవైపు భార్య పరాయి మగడతో సుఖం కోరుకొని ఆ క్షణిక సుఖం కోసం మొగుడినే చంపించింది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్ మర్డర్ వైజాగ్లో జరిగింది. పైగా తాము స్కెచ్ వేస్తే ఐపీఎస్ చదివిన పోలీసుకు కూడా దొరకమనుకుంటారు ఈ లేడీ కిలాడీస్. కానీ వాళ్లకు హత్య కొత్తేమో కానీ పోలీసులు మాత్రం నిత్యం క్రైమ్ కేసులను ఛేదిస్తూనే ఉంటారు. వారికి నిమిషం పట్టదు పట్టుకోవడానికి, కాకపోతే ఆధారాల కోసం కొంత లేట్ చేస్తారంతే. అలానే ఈ ఐన్స్టీన్ రేంజ్ ఐడియాతో రామ్ గోపాల్ వర్మ సినిమా స్కెచ్ వేసింది రమ్య. కానీ పోలీసులు ఆమె చేసిన నీచపు పనిని రోజు తిరగక ముందే బయట పెట్టేశారు. అసలు విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోనె సతీష్తో వైజాగ్ పిఏ పాలెంకు చెందిన రమ్యకు 2015లో పెళ్లైంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపూర్తిగా నచ్చి పెళ్లి చేసుకున్నారు. పైగా సతీష్ దుబాయ్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడని రమ్య తల్లిదండ్రులు ఏరుకోరి తమ బిడ్డ సంతోషం గుర్తించి మరీ పెళ్లి చేశారు. ఇక అప్పటికే సతీష్ దుబాయ్లోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ రస్ ఆల్ ఖైమాలో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి హోదాతో పాటు మంచి జీతం. దీంతో పెళ్లి కాగానే భార్యను కూడా దుబాయ్ తీసుకెళ్లిపోయాడు. భార్యను ప్రాణంగా చూసుకునేవాడు. ఇటు రమ్య కూడా సతీష్తో సఖ్యతగా మెలిగింది. ఇద్దరు హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. 6 నెలలకు ఒకసారి దుబాయ్ నుంచి వచ్చి 10 రోజులుండి హాయిగా గడిపెళ్లేవారు సతీష్ రమ్య. వారి జంటను చూసి అంతా ముచ్చటపడేవారు. వీరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు 2017లో ఒక కూతురు కూడా పుట్టింది. ఆమె వేడుకను ఘనంగా చేశాడు సతీష్. కూతురును బంగారంలా ప్రాణంలా చూసుకునేవాడు. కూతురు పుట్టగానే ఆస్తులు కూడా కొన్నాడు. తన పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉన్నా సరే కూతురు చదువుకు ఇబ్బంది కలగకూడదని తన సొంత ఊరితో పాటు వైజాగ్లో కూడా ఆస్తులు కొన్నాడు. అలా జీవితం బాగానే సాగుతోంది. కానీ 2018లో ఆర్థిక వ్యవస్థ మందగించిన తర్వాత విదేశీ ఉద్యోగులను తీసేసింది బ్యాంకు. ఆ క్రమంలో సతీష్ ఉద్యోగం కూడా పోయింది. అయినా సరే బ్యాంకు అధికారులతో తనకున్న పరిచయాల ద్వారా ఇతరులకు లోన్లు ఇప్పిస్తూ కమిషన్ ఏజెంట్గా పనిచేస్తూ తన సమస్యల నుంచి తెలివిగా బయటపడ్డాడు. అదే సమయంలో తన స్నేహితుడు సుధాకర్ రెడ్డితో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశాడు. కానీ అది పెద్దగా నడవలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారు. కానీ నష్టాల విషయంలో ఇద్దరికి గొడవ వచ్చింది. ఇక ఇదే క్రమంలో రమ్య 2వసారి గర్భవతి అయింది. దీంతో పురుడు కోసం పుట్టింటికి పంపాడు సతీష్. 2018లో వైజాగ్ వచ్చింది రమ్య. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా ఇక్కడే ఉండిపోయింది. అయితే ఇక్కడే కథ మొదలైంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె 10వ తరగతి స్నేహితులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ కారణంగా రమ్యకు తన చిన్ననాటి ప్రియుడు షేక్ బాషా లైన్లోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి పిఏ పాలెంలోని బాలాజీ విద్యానికేతనంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 10వ తరగతిలో ఉండగానే షేక్ బాషాతో ప్రేమలో పడింది రమ్య. ఇద్దరూ కలిసి తిరిగారు. ఆ విషయం రమ్య ఇంట్లో తెలియడంతో చేవాట్లు పెట్టారు. ప్రేమ అంటూ పిచ్చి పనులు చేయొద్దని వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. లేదంటే లేచిపోతే పరువు పోతుందని రమ్య పేరెంట్స్ భయపడ్డారు. ఆ క్రమంలోనే రమ్యను సతీష్కిచ్చి పెళ్లి చేశారు. ఇక వాట్సాప్ గ్రూప్ ద్వారా మరోసారి ఇద్దరి ప్రేమ చిగురించింది. రమ్యకు పాప పుట్టిన తర్వాత ఇద్దరు కలుసుకునేవారు. వారిద్దరూ శృంగారంలో కూడా పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భర్త దుబాయ్లో ఉండగా ఏకంగా భాషతో గడపడం మొదలుపెట్టింది ఇక్కడ. అయితే 2020లో దుబాయ్ నుంచి వచ్చేశాడు సతీష్. తాను రాగానే మధురవాడ దుర్గానగర్లోని జేకే కోజీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఫ్యామిలీ నుంచాడు. ఒకవైపు కరోనా తగ్గకపోవడంతో ఇక దుబాయ్ వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్నాడు సతీష్. అయితే తన భర్త రావడంతో రమ్య జరిపే ఈ బంధానికి బ్రేక్ పడింది. అప్పటికీ కూడా భర్త లేనప్పుడు రహస్యంగా కలుసుకునేది. కానీ ఎక్కువ శాతం ఇంట్లోనే గడిపేవాడు సతీష్. దీంతో వీరు చేసే పనులకు సాధ్యపడేది కాదు. అంతేకాదు ఇలా అయితే మనం కలుసుకోలేం, సతీష్ వెళ్లేలా లేడు, మనం సుఖంగా ఉండాలనుకుంటున్నాం, సతీష్ లేకుంటేనే సాధ్యమవుతుందని రమ్య బాషా భావించారు. దీంతో సతీష్ను హత్య చేయడం మినహా మరో మార్గం లేదనుకున్నారు. సతీష్ చనిపోయాక జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పెళ్లైన బాషా కూడా భార్యా పిల్లలను వదిలేయాలనుకున్నాడు. ఇక మరోవైపు తన స్నేహితుడు సుధాకర్తో సతీష్కు డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఫోన్లలో వాదులాడుకునేవారు. ఇటు తన వ్యాపార పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. ఒకవైపు సతీష్ తన పిల్లలకు కావలసినవన్నీ తెచ్చిపెడుతున్నాడు. రమ్య అతనితో సంతోషంగా ఉన్నట్లు నటిస్తోంది. రహస్యంగా ఫోన్లలో మాట్లాడుకుంటోంది. కానీ ఏనాడు రమ్య మీద అనుమానం కలగలేదు సతీష్కు.
ఎందుకంటే ఆమె నటన అంత అద్భుతంగా ఉంది. పైగా భార్యపై ప్రేమ ఎక్కువ. దీంతో సతీష్ తన లోకంలోనే ఉన్నాడు. మరోవైపు రమ్యనే ఏకంగా సతీష్ను చంపేందుకు స్కెచ్ చేసేసింది. తాను తన భర్తను బయటకు తీసుకొస్తానని, తమ అపార్ట్మెంట్కి కాస్త దూరంలో ఖాళీ స్థలం ఉంటుందని భాషగా చెప్పింది. సాయంత్రం వేళ అక్కడ మనుషులు ఉండరు, అక్కడకు ఈవినింగ్ వాక్ కోసం నా భర్తను తీసుకొస్తాను, అక్కడకు బైక్ మీద వచ్చి చచ్చేలా తల మీద బాది వెళ్లాలని సూచించింది. నువ్వు వెళ్ళిపోయాక నేను కేకలు పెడతాను, ఆ లోపు నువ్వు తప్పించుకోవాలని ప్రియుడు భాషకు సూచించింది రమ్య. అతను సరేనన్నాడు. ముందు రోజు ఆ ప్రాంతం మొత్తం రెక్కీ చేశాడు భాష. ఒక పెద్ద ఇనుపురాడ్ను సేకరించాడు. ఇక తాను చీకటి పడిన తర్వాతే నా భర్తను వాకింగ్ పేరుతో తీసుకొస్తాను, చీకట్లో హెల్మెట్ పెట్టుకుని వచ్చి చంపాలని పక్కాగా ప్లాన్ ఇచ్చింది. ఎవరైనా ఉంటే మాత్రం చంపొద్దని ముందే హెచ్చరించింది. ఇక సతీష్ను చంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని 1-2 సార్లు భాషకు చెప్పింది. ఇక భర్త హత్యకు స్కెచ్ వేసిన కూల్గా సతీష్ ముందు నటిస్తోంది రమ్య. పిల్లలతో సంతోషంగా ఉన్నట్లు, భర్తే లోకమన్నట్లు పైకి కనిపిస్తుంది. ఇక 7 గంటలకు ముందస్తు ప్లాన్ ప్రకారం ఈవినింగ్ వాకింగ్ పేరుతో సతీష్ను పిల్లలను బయటకు తీసుకొచ్చింది రమ్య. ముందుగానే వెళ్ళిపోదామని సతీష్ తొందర పెట్టినా కాసేపు ఉందామని బొంకింది. పైగా పెద్ద కూతురు రోడ్డు మీద ఆడుకుంటుంది, జన సంచారం లేదు. దీంతో వెదర్ బాగుందని సతీష్ సరేనన్నాడు. ఎవ్వరూ లేరని, కేవలం సతీష్ మాత్రమే ఉన్నాడని దూరంగా ఉండి భాష గమనించాడు. కాస్త దూరంలో తన బైక్ నాపాడు. ఆ తర్వాత ఒక రాడ్డు వెనక వైపు పెట్టుకుని సతీష్ నడుస్తున్న రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ప్లాన్ ప్రకారం ముందు తన పెద్ద కూతురుతో నడుచుకుంటూ వెళ్తుంది రమ్య. ఇటు చిన్న కూతురుతో ట్రాలీని నెట్టుకుంటూ వెళ్తున్నాడు సతీష్. అంటే ప్లాన్ ప్రకారం సతీష్ పక్కన ఉండకుండా వేగంగా ముందు నడుస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన భాష బలంగా ఇనుపరాడ్తో సతీష్ తలపై బాదాడు. దీంతో కేకలు పెట్టుకుంటూ కుప్పకూలిపోయాడు సతీష్. మరోసారి గట్టిగా కొట్టి పారిపోయాడు. భాష వెళ్ళిపోయిన తర్వాత కాపాడండి కాపాడండి అంటూ కేకలు పెట్టింది రమ్య. స్థానికుల సాయంతో సతీష్ను ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈలోపు ఆమె తల్లిదండ్రులు కబురు చేశారు. మరోవైపు రాత్రి 11 గంటల సమయంలో తన భర్తను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి బోరున విలపించింది రమ్య. అంతేకాదు తన భర్త స్నేహితుడు సుధాకర్పై అనుమానం ఉందని కూడా ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయని, గొడవలవుతున్నాయని కంప్లైంట్లో రాసింది. సుధాకరే హత్య చేయించి ఉంటాడని చెప్పింది. పోలీసుల విచారణను దారి తప్పించేందుకు పక్కా పథకం ప్రకారం ఫిర్యాదులో సుధాకర్ పేరు చేర్చింది. అయితే పోలీసులు ఆమె డ్రామాను, హత్య జరిగిన సీన్ను చూడగానే పసిగట్టేశారు. పైగా పోలీసులు అడగక ముందే సుధాకర్ పేరు చెప్పుకొచ్చింది. మరోవైపు రమ్య చెప్పిన మాటలకు జరిగిన హత్యకు ఎక్కడా పోలలేదు. నువ్వెందుకు నీ భర్తను కాపాడే ప్రయత్నం చేయలేదంటే నేను దూరంగా ఉన్నానని, ఈలోపు కొట్టి పారిపోయాడని చెప్పింది. సరే, ఆమె చెప్పిందే నిజం కావచ్చని సుధాకర్ను విచారించారు. ఇక తమ అత్తమామలు బంధువుల ముందు సీన్ క్రియేట్ చేసింది రమ్య. తన భర్త లేని జీవితం తనకు వద్దే వద్దని ఏకంగా చేయిని కోసుకుని ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో నిజంగానే భర్త పోవడంలో షాక్లో ఉందని రమ్యపై అందరూ జాలిపడ్డారు. పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈలోపు సుధాకర్ను విచారిస్తూనే సతీష్ రమ్యల ఫోన్ డేటాను పరిశీలించారు. ఆ సమయంలో ఫ్రీక్వెంట్గా ఒక నంబర్ నుంచి రమ్యకు కాల్స్ వెళ్ళాయి. రమ్య కూడా విపరీతంగా కాల్స్ చేసింది. ఆ కాల్ను పరిశీలించారు. అదే భాష నంబర్. ఆ నంబర్ ఎవరితో ఆరా తీశారు. అతన్ని రహస్యంగా అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. మొదట తనకేమీ తెలియదని నటించారు ఇద్దరు. అయితే ఇద్దరిని వేరువేరుగా తమదైన శైలిలో విచారించారు పోలీసులు. భాష చేత మొత్తం కక్కించేశారు. ఇక భాష నిజం చెప్పినా, పోలీసుల ముందు కాస్త షో చేసినా ఆ తర్వాత ఆమెతో కూడా నిజం చెప్పించేశారు. భాషతో కలిసి ఉండేందుకు సతీష్ అడ్డుగా ఉన్నాడనే చంపించానని రమ్య నిజం చెప్పేసింది. అంతేకాదు తానే భాషకు ప్లాన్ ఇచ్చానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ రోజు కేవలం సతీష్ను హత్య చేసేందుకు ఈవినింగ్ వాక్ పేరుతో చీకటి పడ్డాక బయటకు తీసుకొచ్చానని చెప్పింది. మరోవైపు సతీష్ను తానే హత్య చేశానని భాష కూడా ఒప్పుకున్నాడు. 10వ తరగతిలో ఉండగా ప్రేమించుకున్నాం, కానీ పెద్దలు ఒప్పుకోలేదు, ఇప్పుడు కలిసి జీవిద్దామనే కోరికతో సతీష్ను చంపానని చెప్పాడు. ఇక పెద్దల ముందు చేయి కోసుకుని నటించిన రమ్యే హత్య చేసిందని పోలీసులు వెల్లడించడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు రమ్య తల్లిదండ్రులు సైతం నమ్మలేకపోయారట. మొత్తానికి ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రమ్యనే విలన్. బంగారం లాంటి తన జీవితాన్ని పాడు చేసుకుంది. మరి రమ్య చేసిన దానికి మీరేమంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.